ఐపాక్ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ గాని ప్రశాంత్ కిషోర్ గారి పొలిటికల్ స్ట్రాటజీల సంస్థ పేరు ఐపాక్. ఐపాక్ అనే సంస్థకి చైర్మన్, సిఇఓ, ఎండి అన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ గారు. ఆయన దగ్గర ఒక 700-800 మంది పనిచేస్తున్నారు. ఆయన ఏ రాష్ట్రంతో స్ట్రాటజిస్ట్గా ఒప్పందం కుదుర్చుకుంటారో ఆ రాష్ట్రానికి ఒక 200-300 మందో పనిచేస్తారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ టీం పనిచేస్తుంది, ప్రశాంత్ కిషోర్ గారు పనిచేస్తున్నారు. సో ఇప్పుడు మనకి తాజా వార్త ఏంటంటే, మొన్న ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రశాంత్ కిషోర్ గారి టీం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పూర్తిగా మునిగిపోయింది, పూర్తిగా పనిలో దిగిపోయింది. అంటే దాన్నే సైన్యం దిగింది, పీకే సైన్యం దిగింది అని అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి స్ట్రాటజీలు ప్రయోగిస్తున్నారు, వాళ్ళ ప్రణాళికలు ఎలా ఉన్నాయి, ఐపాక్ ఏం చెయ్యబోతోంది, ఎలా గొడవలు పెట్టబోతున్నారు, వాళ్ళ ప్రణాళికలు ప్లానింగ్స్ ఏంటనేది కొంచెం డెప్త్గా ఈ వీడియోలో చూద్దాం. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందు మన కంటెంట్ నచ్చితే దయచేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. ఒక ఉదాహరణ చెప్తాను. జనసేన పార్టీ అభిమానిగా జనసేన సోషల్ మీడియా గ్రూపుల్లో దూరి టీడీపీని తిట్టడం, టీడీపీ అభిమానిగా టీడీపీ ఫోటోలతో టీడీపీ గ్రూపుల్లో దూరి జనసేనని తిట్టడం, కులాలని తిట్టడం, బాలకృష్ణ గారి ఫోటో పెట్టి ఏదో చౌదరి అని పేరు పెట్టుకొని వేరే కులాన్ని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టుకొని ఏదో నాయుడు ఏదో పేరు పెట్టుకొని వేరే కులాన్ని తిట్టడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో విభేదాలు విద్వేషాలు సృష్టించే ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ. అది జరుగుతుంది, ఆల్రెడీ అది జరుగుతుంది ఖచ్చితంగా. నా వీడియోకే కొన్ని కొన్ని కామెంట్లు వస్తాయి, అది ఎక్కడి నుంచి వచ్చిందని ఆ కామెంట్ను నేను ఒకసారి చూసి ట్రేస్ చేస్తే వాళ్ళది ఫేక్ ఐడి ఉంటుంది. సో అట్లా ఫేక్ ఐడీలు ఎక్కువగా వస్తున్నాయన్నమాట. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఇది ఒకటి ఒక చిన్న ప్లాన్, చిన్న ఐడియాలజీ. ఇంకోటి ఏంటంటే, ఆ టీము ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ ఐడియాలు ఎలా ఉంటాయంటే, విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు నిన్న సాయంత్రం, ఈరోజు పొద్దున్న వైఎస్ఆర్సిపి నిర్వహించిన జాబ్ మేళాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక యువకుడికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్మార్ట్ అనే కంపెనీలో ఉద్యోగం వచ్చిందంట, భారీ ప్యాకేజీకి. చాలా షాకింగ్. ఆ వార్త ఇప్పుడు ట్రోల్ అవుతుంది, ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నేను కూడా ఏంటిది నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వైఎస్ఆర్సిపి జాబ్ మేళాలో ఉద్యోగం వచ్చిందా, అసలు ఆ కంపెనీ ఏంటని గూగుల్లో కొట్టా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్మార్ట్, విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేసిన ట్వీట్ ఒకసారి ఇప్పటికీ ఉంది చూడండి, ఆ కంపెనీ గూగుల్లో ఎక్కడ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక పెద్ద టెక్నాలజీ, ఆ టెక్నాలజీ ఇంకా ఇండియా పూర్తి స్థాయిలో రాలేదు. ఆస్ట్రేలియా, జపాను, జర్మనీ, యూకే అలాగే అమెరికా లాంటి దేశాల్లో, అంటే బాగా డెవలప్డ్ కంట్రీస్లో మాత్రమే దాన్ని బాగా వాడుతున్నారు. ఇండియాకి ఇప్పుడిప్పుడే అడుగు పెడుతుంది. ఆ కంపెనీ ఒక పార్టీ నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొని కుర్రోళ్ళని ఉద్యోగులను సెలెక్ట్ చేసుకుందంట. ఆ జాబ్ మేళకు అంత ఎడ్యుకేటెడ్ సాంకేతికత ఉన్న వాళ్ళు వెళ్ళారంట. ఆశ్చర్యకరంగా లేదు? ఇది నమ్మాలి, ఎందుకంటే ట్రోల్ నమ్మిన వాళ్ళు నమ్ముతారు. సరే దీనికి ఇది పక్కన పెట్టేద్దాం, విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్ నిజమే అనుకుందాం, నిజంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జాబ్ వచ్చింది ఇప్పించారనే అనుకుందాం. ఒక చిన్న ఐడియాలు చదువుతా, ఓకే అది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఏదో టీడీపీనో లేదంటే ఓ జనసేనో లేదంటే లోక్సభతో ఇటువంటి జాబ్ మేళా పెడతదండి. ఉదాహరణ చెప్తున్నా, ఏదో ఒక పార్టీ బీజేపీ వాళ్ళు పెడతారు, పెట్టి పాప మా కార్యకర్త పిల్లోడు అక్కడ ఖాళీగా ఉన్నోడిని ఎవరైనా మంచి దిట్టంగా మంచి స్మార్ట్గా ఉన్నోడిని తీసుకొస్తారు, ఆ చేత ఒక వీడియో చేపిస్తారు. మనకేం లేదు, స్పైడర్ సినిమాలో ఆ విలన్ గారి తమ్ముడిని పట్టుకోవడానికి ఒక అమ్మాయి చేత వీడియో చేపిస్తారు చూడండి, సేమ్ అదే వీడియో చేపిస్తారు. నేను మా బీజేపీ నాయకుల ద్వారా ఒక ఉద్యోగం వచ్చింది, నాకు మంచి కంపెనీ మైక్రోసాఫ్ట్ కంపెనీలో సిఇఓ గారి తర్వాత మంచి పోస్టు, నెలకు 5 లక్షల జీతము, రేపే వెళ్తున్నాను అమెరికా, సో వెళ్లే ముందు బీజేపీ కృతజ్ఞత చెప్పడానికి ఈ వీడియో చేస్తానని చెప్పి చేసేసి వాళ్ళకి చెప్పేసి ఆ వీడియో ఇంకా బీజేపీ సర్కిల్లో వైరల్ అవుద్ది, న్యూట్రల్ సర్కిల్లో వైరల్ అవుద్ది, యూత్ సర్కిల్లో వైరల్ అవుద్ది. ఆ కుర్రోడిని బాబు నువ్వు చెప్పే కూడా 2 సంవత్సరాలు ఎలక్షన్స్ వరకు కనిపించమాక నువ్వు అమెరికా వెళ్ళినట్టు మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయినట్టు ఉండు అని చెప్పి ఆడికి ఎంతో కొంత ఇచ్చేస్తారు ఆ 2 సంవత్సరాలకి సరిపడ. ఇక్కడ ఆడికి డబ్బులు ఇస్తారు కదా, అది లాస్ కదా అనుకోవద్దు. కానీ ఆ వీడియో సర్క్యులేట్ అవ్వడం వలన
ఆ వీడియో చూసిన న్యూట్రల్ వర్గాలకు చెందిన యువత కుర్రోళ్ళు అమ్మో ఏంటి ఈ పార్టీ కుర్రోళ్ళకి అంత మంచి జాబులు ఇచ్చిందా, ఈ పార్టీని గెలిపించాలని చెప్పి ఎన్నో 100 1000 మందో ఇంప్రెస్ అవుతారు, ఓట్లు వేస్తారు. సో రాజకీయంగా ఎంతో కొంత యూజ్ ఉంటుంది ఇటువంటి ఫేక్ ప్రచారం వల్ల. కాబట్టి ఆ ప్రచారం కూడా ఇటువంటిదే అనుకోవాలి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి ఐడియాలు ఇలాగే ఉండొచ్చు. ప్రశాంత్ కిషోర్ గారి టీం దిగింది అంటే వాళ్ళ ఐడియాలన్నీ ఇలాగే ఉంటాయి, పాత పడిపోయిన ఐడియాలు అయినప్పటికీ కూడా కొత్తగా ఉంటాయి. ఇప్పుడు సినిమాలు చూడండి, ఒకే తరహా స్టోరీ ఉంటుంది కానీ రకరకాలుగా మార్చి ఫ్లాష్ బ్యాక్లు పెట్టి సీన్లు మార్చి తీయట్లా. అలాగే రాజకీయాలు కూడా ఒకే తరహా డమ్మీ ఐడియాలు ఫేక్ ప్రచారాలు ఉంటాయి, దాన్ని రకరకాలుగా వదులుతారు జనం మీదకి. అందులో ఇది ఒకటి అర్థమైంది కదా. సో అదే ఆ సైన్యం దిగింది అంటే జాగ్రత్తగా ఉన్నాం.